తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆయన అభిమాని ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ వి వీరలింగయ్య యాదవ్ ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఆర్టీసీ డ్రైవర్ సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా మొక్కుబడి చెల్లించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ఖమ్మం డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ వి వీరలింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వీరాభిమాని అయిన తాను కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలా సంతోషం కలుగజేసిందన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయితే పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని, ఇందులో భాగంగానే ఖమ్మం నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం మల్లన్న క్షేత్రం వరకు పాదయాత్ర చేపట్టానని తెలిపారు. ప్రజలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున మొక్కు చెల్లించుకుంటున్నానని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్, ఇతర ఉద్యోగులందరూ పాదయాత్ర చేపట్టిన డ్రైవర్ వీరలింగయ్యను అభినందించారు. సంతోషంగా వెళ్లిరమ్మంటూ ఆల్ ది బెస్ట్ అభినందనలు తెలిపారు. నేను ఖమ్మం డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఈ పాదయాత్ర చేయడానికి గల కారణం, ఒకనాడు మేము సమ్మెలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తి ప్రోత్సాహపడ్డారు మా ఆర్టీసీ కార్మికులకు. అందుకారణంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని ఒక కోరిక మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాసంగా అయితే మేము ఊహించినట్టుగానే తెలంగాణ ప్రజలందరూ ధీటుగా, గత పాలకులకు ధీటుగా సమాధానం ఇచ్చి మన రేవంత్ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని చెప్పి తెలిసింది. అందుకనే రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో నేను ఈ పాదయాత్రకు బయలుదేరుతున్నాను.